ఆదేశాను సార్. అమృతం కొరకు క్షీరసాగరం మధిస్తున్న మాకు హరాహనం ఎదిరింది ప్రభు. అది ప్రళయ భయంకరమే ప్రపంచాన్ని భస్మం చేస్తుంది ప్రభు. పార్థప్రాణ పరాయణమైన నీవే మమ్మీ ఆపద నుండి తప్పించాలి. దేవేంద్ర సురశ్రేష్ఠులారా, ఆందోళన వలదు. అమృతము సిద్ధించుకున్నటకు ముందు హాలాహల బాధ అనుభవించక తప్పదు. శంకరుడు ఒక్కడే ఈ సంకటము నుండి మేము రక్షింపగల సమర్థుడు. ఆ మహాత్ముని ప్రార్థించండి. మీ అభిమతం నెరవేరుతుంది. మహాదేవ, నిఖిల ప్రపంచం నిర్మూలమైపోతుంది. నీకు ఈ యోగ నిద్ర తగునా ప్రభు. ఈ విపత్తు నుండి జగత్తును కాపాడవా దేవా. విశ్వరక్షణలో సంకోచం ఎందుకు? ఆగండి ప్రభు, ఈ హాలాహలాన్ని భక్షిస్తే ఇది మీ కుక్షిలోని భువనాలకు ప్రమాదం కలిగిస్తుందేమి. కలవరపడకు దేవి, దీనిని నా కంఠంలోనే స్తంభింపజేస్తాను. పరస్పరం సహకరించుకున్న దేవదానవులు మరల కయ్యానికి కాలు దూవుతున్నారు. కారణం కష్టపడి సాధించిన సుధా కలశం కాజేయాలనుకుంటున్నారు. అబద్ధం, సాధించిన మేము, దీన్ని పొందడం మా హక్కు. ఇది తాగటానికి కూడా మీకు అర్హత లేదు. అమృత మదనాన్ని అంకురార్పణం చేసింది మేము. శంకుస్థాపన చేయగానే సరే మందర పర్వతాన్ని క్షీరసాగర తీరం చేర్చింది మేము. చేర్చగానే సరే వాసుకిని ప్రార్థించి కవప్త్రాడుగా చేసింది మేము. నారాయణ నారాయణ, ఎందుకీ వృధా కలహం? ఉభయులు కృషి చేస్తేనే అమృతం లభించింది. ముందు జరగవలసిందేదో యోచించండి. దీని ఫలం ముందుగా మేమే అనుభవించాలి. అసంభవం, శ్రమపడడం మేము, ముందుగా ఫలం అనుభవించడం మీరునా? మేము అంగీకరించాం. నారాయణ నారాయణ, జగన్నాటక సూత్రధారి, ఏమిటయ్యా నీ లీల?
సుందరి, ఈ కలశం మాది. మీరు తీసుకోండి. వద్దొద్దు, ఇది మాది. పోనీ మీరే తీసుకోండి. వద్దొద్దు, వాళ్ళకి ఇవ్వద్దు, అది మాది. రాదు, ఇది మాది. ఆహా, ఏమీ తగవు. నారాయణ నారాయణ, ఓ అపురూప లావణ్యవతి, ఈ దేవదానవులు ఉభయులు క్షీరసాగరం మధించి అమృతాన్ని సాధించారు. ఓహో, ఆ ఫలితాన్ని ఎవరు ముందు అనుభవించాలా అని వీరి ఆరాటం. అతులనా, ఆయనతో ఇరువురులో సమముగా పంచుకునవచ్చులే. అవును, మీ భాగం మీకు పంచుతాం, రండి. అక్కర్లేదు, మాకు మీపై నమ్మకం లేదు, మేమే పంచుతాం, మీరే స్వీకరించండి. అహో, వీరి తగవు తెగులు తెటులు, పరస్పర విశ్వాసము లేనితో భాగము పసుగు తెటులు. నేను ఈ కలసం ఎవరికి ఇవ్వలే, ఈ భారం ఎట్లు భరింపవలే. ఏమీ సంకట స్థితి. నారాయణ, జగన్మోహిని, వీరిలో వీరికి అంగీకారము కుదరనప్పుడు నీవే ఎవరి భాగము వారికి పంచిన మంచిదేమో. నేనా? అవును, దీన్ని ఎవరికి ఇవ్వద్దు, నువ్వే పంచిపెట్టు. నీ నిర్ణయం మాకు ఆమోదమే. నారాయణ, వీలు అంగీకరించింది కదా, ఇంకా జాగెందుకు? నమ్మకమేనా? మేము అసలు ఆడి తప్పం. సమ్మతమేనా? మేము అమరలో పాటిస్తాం. నారాయణ నారాయణ. రూపంలో పరిభ్రమిస్తూ ఈ జగతి మనుగడకు ఉపకరిస్తాయి. ఏమది, శ్రీమన్నారాయణుడు స్త్రీ రూపం ధరించనా? అవును, స్త్రీ అంటే స్త్రీయా, జగన్మోహిని. ఆ అందచందాలేమి, హావభావాలేమి, ఒయ్యారపు నరకలతో, సింగారపు తలుపులతో దానవులను మొహవిభ్రమంలో ముంచి దేవతలకు మాత్రమే అమృతం అందించాడు. లేకుంటే మీ అందరి కృషి నారాయణ ఉడిదలో పోసిన పన్నీరయ్యేది. ఎంతటి నైత్యం, జగన్నాథుడైన తాను తమ దృష్టిని విస్మరించి పక్షపాతం వహించిన, దానవులను వంచించిన. ఏం చెయ్యాలి మరి, దానవులు విజృంభించి అమృత బాండం అపహరించారు, దేవతలు దిక్కుతోచక అలమటించారు, అందుకే జగన్మోహిని రూపం ధరించక తప్పలేదు. జగన్మోహిని, మూర్ఖులు కనుక దానవుల మోహానికి లోబడ్డారు, తమ కర్తవ్యాన్ని విస్మరించారు. నారాయణ, ఒక్క దానవులే ఏమి, దేవతలు కూడా అంతే. సమస్త చరాచర ప్రకృతి ఆ సౌందర్యానికి దాసోహం అన్నదంటే నమ్ము. సర్వసంగ పరిత్యాగులు సహితం ఆ శృంగారానికి అంగీకృతులు కావలసింది. అంతెందుకు, ఆ సమయంలో అక్కడ ఉంటే మహేశ్వరుడు అయిన నీవు కూడా ఆ మైకములో తలములకలు కాక తప్పదు. నారద, కోటక బ్రహ్మచారివైన నీవు, నిరంతర విలాస లాలకులైన నిర్జరులు, తమో గుణ ప్రధానులైన దానవులు ఆ మోహిని రూపలావణ్యాలకు మురిసిన మురిసిపోదురుగాక. జితేంద్రియుడను, యోగీశ్వరేశ్వరుడునైన నేనా మోహవాగుల చిక్కునది. కామునే దహించిన నేను ఈ భామకలాపానిక భ్రమపడుట అసంభవం. నారాయణ, నీ ఆత్మవిశ్వాసము మెచ్చుకోదగినది, అయినా నాకెందుకు? నీవు శివుడవు, ఆయన కేశవుడు.
వినోదానికైనా వివాదానికైనా మీకు మీరే సమర్థులు. నారాయణ నారాయణ నారాయణ. చూశారా స్వామి, ఆ శంకర్ని స్వాతిశయం మన్మధుణ్ణి దహించాడట, మోహానికి అతీతుడట. ఆ ఆయన నాకెందుకు? ఇది శివకేశవుల మధ్య వ్యవహారం. ఏమీ శంకరుని అహంకారం, లోక కళ్యాణార్థం నా పుత్రుడైన మన్మధుణ్ణి శంకరుడు భస్మం చేసినా భరించాలి. కానీ అదే ఘన విజయమని గర్విస్తే నేను సహించలేను. లక్ష్మి ఆవేశపడు. మహేశ్వరుడు మన్మధుని దహించగలిగినాడే గాని కామాన్ని జయించగలిగినాడా? పార్వతిని పరిణయం ఆడలేదా? మన కుమారుడు అశరీరుడైన అమరుడై అఖండ విజయాన్ని సాధించలేదా? నారాయణ, అది నిజమే. కానీ వాస్తవాన్ని గమనించేదెవరు? ప్రచారాలకు ప్రలోభాలకు లోబడే ఈ ప్రపంచం గూరంతలు కొండంతలు చేసి ఆ మహేశ్వరుణ్ణి కీర్తించిందే కానీ మన్మథ విజయాన్ని గుర్తించిందా? అయినా నాకెందుకు? ఇది మీ స్వవిషయం. అవేక పోరాలెచ్చి జగతికి ఆపద కల్పించడం తన వంతు, అవతారాలెత్తి ఆపద తొలగించడం మీ వంతు. ఇంకెంతకాలం సాగాలి నిరంకుశత్వం? లక్ష్మి, అందుకేగా తల్లి నేను బాధపడేది. శ్రీవారు చిద్దులాసంగా మౌనం వహిస్తారు, అదంతా తన ప్రతాపమే అనుకుంటాడా పశుపతి. ఇప్పుడు మాత్రం జగత్ కళ్యాణానికై శ్రీవారు జగన్మోహినిగా అవతరిస్తే దానికో వంకర భాష్యం చెప్తాడా శంకరుడు? దీనిని మీరు సామాన్య విషయంగా భావించి ఉపేక్షించరాదు. శంకరుని అహంకారం తొలగించి కనువుప్పు కలిగించకపోతే నాకు మనశ్శాంతి లేదు. లక్ష్మి, ఎంతటి మహోన్నతులైనా అహంకార మమకారాలకు లోనైతే కాలమే వారికి కనువిప్పు కలిగిస్తుంది. నారాయణ, ఆ శుభదినం కోసమేగా స్వామి అందరూ ఎదురు చూచేది. నారాయణ.